అపోస్తలుడైన పౌలు గలతీయులకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలననైనను కాక ఏసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను నాతో కూడానున్న సహోదరులందరూనూ గలతీయాలోనున్న సంగములకు శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను దేవునికి యుగయుగములకు మహిమ మహిమ కలుగునుగాక ఆమెన్ క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అది మరి ఒక సువార్త కాదుగాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మను కలవరపరుచువారు కొందరున్నారు మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతయైనను మీకు ప్రకటించిన ఎడల అతడు గాక మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడునూ మరలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకుని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా నేనిప్పటికి మనుష్యులను సంతోషపెట్టువాడనైతే దాసుడను కాకయే పోదును సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను మనుష్యుని వలన దానిని నేను పొందలేదు నాకెవడనూ దాన్ని బోధింపనూ లేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది పూర్వమందు యూధ మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంగమును అపరిమితముగా హింసించి నాశనము చేయిచు నా పితరుల పారంపర్యాచార విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూడ్చి మీరు వింటిరి అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలనని ఆయనను బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు నాకంటే ముందుగా అపోస్తలులైన వారి వద్దకు ఎరస్సుమునకైనను వెళ్ళనూ లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకునవలనని ఎరుషలేమునకు వచ్చి అతనితో కూడా పదునైదు దినములుంటిని అతనిని తప్ప అపోస్తలలో మరి ఎవనిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుటలేదు పిమ్మట సిరియా కెలికియా ప్రాంతములలోనికి వచ్చి తిని క్రీస్తునందున యూదయ సంఘముల వారికి నా పరిచయము లేకుండెను గాని మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయిచూ వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచరి